డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై రూపంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపరెడ్డి రాజా తన్యుడు సాయి వెంకట టీడీపీ కార్యాలయంలో పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ముచ్చిమిల్లి రోడ్డులో ఉన్న డెఫ్ అండ్ డమ్ స్కూల్లో పిల్లలందరికీ అన్న ఎన్టీఆర్ గురించి వివరించి వారికి పళ్ళు బిస్కెట్లు తుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు గాను పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని కడియాల రాఘవన్, మేడ్సెట్టి శేషరావు, జాస్తి విజయలక్ష్మి, గజలక్ష్మి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనమైనటువంటి నివాళులు అర్పించే భాగంలో పార్టీ ఆఫీస్ దగ్గర ఘనమైనటువంటి నివాళులు అర్పించి రాయపరెడ్డి రాజా వారి కుమారుడు సాయి ముందుకొచ్చి వారి దాతృత్వంతో ఈ పిల్లలకి ఒక దుప్పట్లు పళ్ళిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ మంచి రోజున, ఆ మహానుభావుని స్మరించుకునే రోజున ఎవరైనా దాతలు ముందుకొచ్చి పేదవాళ్లకు సహాయం చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పేదవాడి గురించే ఆలోచించేవాడు. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పట్టిన అన్నం పెట్టాలి, వాళ్ళకు కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలని ఆలోచించాడు. కులాలు మతాలకు అతీతంగా పేదవాడిని ఆదుకోవాలని. అందులో భాగంగానే ఈనాడు దాతృత్వంతో ముందుకొచ్చి రాయపరెడ్డి రాజా వారి కుమారుడు సాయి కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో. వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం మరలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రోగులు పేదవాడుతారు, వాళ్ళకు కూడా పండించే కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు ఎన్టీఆర్కి అర్పించుకుంటున్నాం. ఎన్టీఆర్ ఎన్టీఆర్.